క్రెడిట్ కార్డ్స్, ఇన్సూరెన్స్, పిఎల్, మెడిక్లెయిమ్, మ్యూచువల్ ఫండ్స్, ఎఫ్డీస్ లలో ఎక్కువ కస్టమర్స్ ని పట్టి టార్గెట్ అచీవ్ చేసి ఈ సంవత్సరం బెస్ట్ ఎంప్లాయీ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకోబోతున్నది సోలమన్ మర్రేపాలెం బ్రాంచ్, రిషి హుడా కాలనీ బ్రాంచ్, షారుఖ్ అండ్ విశాల్ ఎంబీపీ బ్రాంచ్. వీళ్ళందరూ 5 డేస్ గోవా ట్రిప్ ని గెలుచుకున్నారు. గివ్ దెమ్ ఎ బిగ్ హ్యాండ్. మిగతా వాళ్ళు కూడా వీళ్ళలాగే అన్ని ప్రొడక్ట్స్ లోనూ టార్గెట్ ని అచీవ్ చేయాలి. సార్, చాలా మంది క్రెడిట్ కార్డ్ వద్దంటున్నారు సార్. టార్గెట్ అచీవ్ చేయడం కష్టంగా ఉంది. మురళీధర్ బాబు, కస్టమర్లను బోన్ పెట్టి పట్టాలి. బోన్ మాత్రమే పెడితే ఎలుక పడదు. అందులో ఎండు చేప పెట్టాలి. ఎండు చేప? నీ అన్నదమ్ములైన నిన్ను నమ్మి 50 రోజులకు వడ్డీ లేకుండా నీకు అప్పిస్తారా? మా బ్యాంక్ ఇస్తుంది అని చెప్పు. క్రెడిట్ కార్డు తీసుకోండి సార్, అవసరం వస్తే వాడుకోండి, లేదా ఓ మూల పడేసి ఉంచండి చెప్పు. తప్పకుండా తీసుకుంటారు. 50 రోజుల్లో డబ్బు తిరిగి కట్టకపోతే 36% వడ్డీ, వడ్డీకి వడ్డీ, అప్పు 3 నెలల్లో డబుల్ అవుతుంది. ఇవన్నీ చెప్పొద్దా సార్? ఈ టై ఎందుకు కట్టుకోమంటావో తెలుసా? డీసెంట్ గా ఉంటుందని. కాదు, పొరపాటును కూడా నిజం బయటకు రాకుండా ఉండడానికి. అబద్ధం చెప్పాలా సార్? మనం అబద్ధం చెప్పట్లేదే బాబు, జస్ట్ నిజాన్ని దాస్తున్నాం అంతే. తప్పు కాదా సార్? తప్పు కాదనుకుంటే జీతం తీసుకోవచ్చు. సి, నువ్వు చేస్తే నీ కుటుంబాన్ని ఎవరు కాపాడతారు? ఇన్సూరెన్స్ చేయమని మనం అడుగుతున్నప్పుడు ఇంకొక మనిషి వచ్చి కాపాడతాడనే పరిస్థితి వచ్చేంత వరకు మనం ఇన్సూరెన్స్ ని విక్రయించవచ్చు. డబ్బులు లేకపోతే కుక్కలు కూడా నిన్ను పట్టించుకోవనే పరిస్థితి ఉన్నంత వరకు లోన్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అన్నిటినీ విక్రయించవచ్చు. ఆల్ ద బెస్ట్. ఆ కుర్రాన్ని వేరే ప్రోడక్ట్ కి మార్చు. అందులోనూ పర్ఫార్మెన్స్ లేకపోతే తీసేయి. ఎస్ సార్. గోవా ట్రిప్, ఇన్సెంటివ్స్, గిఫ్ట్ కూపన్స్ అని బోలెడ్ అన్ని ఈసోప్స్ ఆఫర్ చేయి. అప్పుడే మనం టార్గెట్ రీచ్ అవ్వగలం. డన్ సార్. టార్గెట్ టార్గెట్ అని చావ కొడుతున్నారు. ఏంట్రా మామా, ఎందుకు డల్గా వస్తున్నా? పిఎల్ క్రెడిట్ కార్డ్స్కే దిక్కులేదు, ఇందులో మ్యూచువల్ ఫండ్స్కి మార్చేశారు. అవన్నీ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కదరా. మన బ్యాంక్లో ఎవరెవరి అకౌంట్లో డబ్బు ఉందో లిస్ట్ ఇచ్చారు. అయితే ఇంకే మామా, లిస్ట్లో ఉన్న వాళ్ళతో మాట్లాడు. నెక్స్ట్ ఇయర్ బెస్ట్ ఎంప్లాయీ అవార్డు మనం తీసుకుందాం. గోవా టూర్కి మనం వెళ్దాం. నమస్తే సార్, నేను రిలయ మ్యూచువల్ ఫండ్ నుంచి మాట్లాడుతున్నాను. నేను చెప్పే మ్యూచువల్ ఫండ్లో మీ డబ్బును ఇన్వెస్ట్ చేశారంటే 4 ఏళ్లలో మీ డబ్బు రెట్టింపు అవుతుంది. రిటర్న్స్ 25% వరకు ఉంటుంది సార్. రెట్టింపు అవుతుంది. మీరు ధైర్యంగా ఇన్వెస్ట్ చేసి కాలు మీద కాలేసుకొని కూర్చోండి. ఈ ఇయర్ బెస్ట్ ఎంప్లాయీ అవార్డు అందుకోబోయేది మిస్టర్ కవిన్ సీతమదార ప్రాంత. బ్యాంకులు అధిక అప్పులు ఇచ్చి దివాళా తీసే పరిస్థితిలో ఉండగా యువర్ బ్యాంక్ రిలే మ్యూచువల్ ఫండ్ సంస్థ దివాళా తీసినట్టు ప్రకటించారు. 5 లక్షల కోట్ల ప్రజల 25,000 కోట్ల రూపాయల పరిస్థితి ఏంటి? సిబిఐ విచారణ ఆరంభం. న్యూస్ లో ఏదేదో చెప్తున్నారంటయ్యా. ఏమయ్యా, నిన్ను నమ్మే కదయ్యా డబ్బు పెట్టాను. నేను మీ బిడ్డలంటోడిని, నన్ను నమ్మి వెయ్యండి అని చెప్పావు కదా. అవేం పట్టించుకోకుండా నీ పనేంటో నువ్వు చూసుకో. ఏంటి సార్ ఇంత తేలిగా చెప్తున్నారు? మన బ్యాంక్ జస్ట్ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టమని రికమెండ్ చేసింది. మ్యూచువల్ ఫండ్స్ వాడు షేర్ మార్కెట్ లో పెట్టాడు, లాస్ అయింది. మనమేం చేయగలం? వెళ్ళు బాబు, నీకు ఇవన్నీ అర్థం కావు. అర్థమయ్యేలా చెప్పండి సార్, లేదా పోలీసుల దగ్గరికి వెళ్తాను. నువ్వు అందరి దగ్గర సంతకాలు తీసుకున్న పేపర్స్ లో కంపెనీ నష్టపోతే డబ్బు తిరిగి రాదని రాసుంది. అది చదివి చూపించావా? అయితే ముందు నిన్నే లోపలికి తోయాల్సి వస్తుంది. 5 లక్షల మంది డబ్బు, 25,000 కోట్లు లాస్. ఇదంతా ఎలా జరిగిందని వెళ్ళి జనానికి చెప్తే అర్థం కాలేదని పోతూ ఉంటారు. డబ్బు అంటే ఏంటి, డాలర్ ఎందుకని వరల్డ్ రిజర్వ్ కరెన్సీ, ఎందులో పెట్టుబడి పెట్టాలి, ఎందులో అసలు పెట్టుబడే పెట్టకూడదు, దేనికి అప్పు తీసుకోవాలి, దేనికి అప్పు తీసుకోకూడదని ప్రజలే తెలుసుకోవాలి. వాళ్ళని వాళ్లే కాపాడుకోవాలి. మనమేం చేయగలం చెప్పు. అంతా టైం అనుకోవాల్సిందే అంతే. నేను మీ బిడ్డలంటోడిని, నన్ను నమ్మి వెయ్యండి అని చెప్పావు కదా. వాళ్ళని వాళ్లే కాపాడుకోవాలి.
వెల్కమ్ క్రిష్. థ్యాంక్ యూ సార్. క్రిష్ వెల్కమ్ టు వైజాగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీరు తగలట్టుకుని చస్తే డబ్బు రాదు. ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. ఏమెందుకు అయ్యా తగలబెట్టుకోవాలి? మేమేం తప్పు చేశాం? ఈ పెట్రోలు మిమ్మల్ని తగలబెట్టడానికే. మీరు మర్యాదగా మా డబ్బు తిరిగి ఇవ్వకపోతే మొత్తం బిల్డింగ్ నే తగలబెట్టేస్తాం. ప్రేమ్, నేను వైజాగ్ వస్తున్న విషయం పబ్లిక్కి ఎలా తెలిసింది? తెలీదు క్రిష్. నేనే చెప్పాను. ఈరోజు మీరు డబ్బు తిరిగి ఇవ్వకపోతే ఇక్కడి నుంచి ఒక్కరు కూడా ప్రాణాలతో బయటికి వెళ్ళలేరు. పోలీసు వచ్చే వరకు అందరూ లోపలికి వెళ్ళి సేఫ్గా ఉండండి. వెళ్ళండి, వెళ్ళండి. కోర్టులో కేసు జరుగుతుంది, అది పూర్తయ్యాక మీ డబ్బు మీకు అందుతుంది. మేము చచ్చిన తర్వాతే ఆ కేసు పూర్తవుతుంది. కడుపు కట్టుకుని ఎన్నో అవమానాలు పడి ఒక్క రూపాయి సంపాదిస్తున్నాం. మమ్మల్ని ఇలా మోసం చేయడం న్యాయమా సార్? బ్రతకడం కోసం చచ్చేంతగా కష్టపడుతున్నాం. మా డబ్బుని ఎలాగైనా ఇప్పించేయండి సార్. తమ్ముడు, ఇది ఫైనాన్షియల్ క్రైమ్. నువ్వు, నీ బాబు, ఏ గవర్నమెంటే తలుచుకున్నా కూడా నా దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా వసూలు చేయలేరు. సార్, డబ్బు తిరిగి ఇచ్చేయండి. ఈ స్కామ్ మీరే చేశారనడానికి నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. వాటిని గనక ప్రెస్కిచ్చానంటే మీరు బయటికి కూడా వెళ్ళలేరు. అందరూ కలిసి చెప్పుతో కొడతారు. అలాగా? కొన్ని సంవత్సరాలకు ముందు ఒక క్రికెట్ టీం ఫ్రాడ్ చేసిందని బ్యాన్ చేశారు. దానికి దీనికి ఏంటి సార్ కనెక్షన్? ఆ క్రికెట్ టీం కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆడడానికి వచ్చింది. అప్పుడు న్యాయంగా ప్రజలు ఏం చేసి ఉండాలి? మీ మీద మేము పెట్టుకున్న నమ్మకానికి ద్రోహం చేశారు. క్రికెట్కి కళంకం తెచ్చిపెట్టారని వాళ్లే రివర్స్ అయి ఉండాలి, తిట్టుండాలి. కానీ ప్రజలేం చేశారు? పాపం ఎన్నో గంటలు క్యూల నుంచుని బ్లాక్లో ఎన్నో వేలెచ్చి టికెట్లు కొన్నారు. పోరాడి పోలీసుల దగ్గర తన్నులు తిన్నారు. ఈ టీం కోసం ప్రాణాలు కూడా ఇస్తామన్నారు. దీని నుంచి ఏం అర్థమవుతుంది? పబ్లిక్కి మంచిది చెడ్డది, మంచోడు చెడ్డోడు వీటి గురించి ఏ దిగులు లేదు. అదేవిధంగా వాళ్ళు నన్ను మర్చిపోతారు, నేను మోసం చేయడానికి రెడీ అవుతాను, ప్రజలు మోసపోవడానికి రెడీ అవుతారు. పబ్లిక్కి వాళ్ళని ఎంటర్టైన్ చేసేవాడే లీడర్, వాళ్ళని ఎంటర్టైన్ చేసేవాడే స్టార్. సలహాలు ఇచ్చేవాడు కాదు, నీలాగా నీతి న్యాయం మాట్లాడేవాడు కాదు. మనస్సాక్షి లేకుండా మాట్లాడకండి సార్. డబ్బు తమ్ముడు, డబ్బు. ఒక అబద్ధాన్ని ప్రజలు నమ్మారంటే దాన్ని వ్యాపారస్తులు ఉత్పత్తి చేయడం మొదలు పెడతారు. నన్నేం చేయమంటావు? నేను వ్యాపారస్తుడినే. ప్రజల్ని నిజాన్ని వెతకమను, మంచి వాళ్ళని సెలెక్ట్ చేయమను. అంతవరకు పబ్లిక్ బిల్డింగ్ పగల కొట్టి లోపలికి వచ్చి మన యోర్ బ్యాంక్ స్టాఫ్ ని పైనుంచి కిందకి తోసేశారు. మీ ఫ్రెండ్ ఏసీ ఇంకా ఏం చేస్తున్నారు? లాఠీ చార్జ్! వెనండి,
కొనవపడతా ఉన్నాడు సార్. నొక్కేమంటారా? చేవేకో ఎవిడెన్స్. ప్రాణం పోయేంత వరకు రౌండ్స్లో ఉండు. ఏడో అంతస్తు నుంచి పడిన చావరా నువ్వు. నేను తిరుగుతున్నా, ఇంకా పోలా, నొక్కేస్తాను, పోస్ట్ మార్టంలో చూసుకోండి. కంపెనీ వ్యాపారంలో నష్టం ఏర్పడి దివాలా తీసినందువల్ల దాని మీద నేర పత్రిక దాఖలు చేయడానికి ఎటువంటి ఆధారాలు లేవని పోలీస్ శాఖ న్యాయస్థానంలో తెలిపింది. వాడు వర్గాల నుంచి మొదటిగా చదివి ఉద్యోగానికి వెళ్ళాడని సంతోషపడ్డాను. ఆడిని చంపేశారు. మనం ఏమీ చేయలేకపోతున్నామే. మనం ఏం చేయగలం చెప్పు? మన దగ్గర డబ్బు లేదే, బలం లేదే. కొట్టినా చంపినా దేవుడా కాపాడు కాపాడు అని గోడు పెట్టుకుంటాం, కానీ రావడం లేదే. ఆయన పిలిచింది దేవుణ్ణి, కానీ దేవుడు పంపింది డెవిల్ని. కవినాశ ప్రజలు మోసపోయిన డబ్బుని వాళ్ళకి తిరిగి ఇప్పించడమే. సో ఆ 25,000 కోట్లు ఎక్కడున్నాయని చైర్మన్ ని లైవ్ గా ఎంక్వైరీ చేయండి. కమిషనర్ సార్, ప్రస్తుతం పాటు ఆంటోనీని కూడా లోపలికి పంపించండి. ప్రెస్ వాళ్ళని లోపలికి రమ్మని డిమాండ్ చేస్తున్నాడు. నీ డిమాండ్ ఏంటి? రెండు, న్యూస్ ఛానల్స్ అన్ని లాస్ లో నడుస్తున్నాయ్యా, వానర్లు వేరే గత్యంతరం లేక రన్ చేస్తున్నారు సగం. ఓకే, లిక్విడ్. సరే, ట్రై చేస్తా మరి. ఏంటి సార్, 100,000 అడుగుతున్నాడు, మీరు ఒప్పేసుకున్నారు? ప్రభా, ఒకడేం చేస్తున్నావు? అడిగితే సీనియర్ గీనియర్ అని కథలు చెప్తావు. నిన్ను వచ్చిన అబ్బాయి బెస్ట్ ఎంప్లాయీ అవార్డు తీసుకోబోతున్నాడు, 1,000 రూపాయలు ఇంక్రిమెంట్ కూడా. అక్కడ ఎవరి వెనక తిరుగుతున్నావు? ఓ మెయిన్ సోర్స్ తో మాట్లాడుతున్నాను మేడం. లైఫ్ టైం లైవ్ ఆపర్చునిటీ, కానీ 10,00,000 రూపాయలు లిక్విడ్ గా అడుగుతున్నాడు. బిలో ద బెల్ట్ దిగి ఎంతో ప్రయత్నించాను, అస్సలు తగ్గట్లేదు మేడం. ఓకే చెప్పు, ఇచ్చి పంపిస్తాను. ఓకే మేడం. నీ 1,000 రూపాయలు ఇంక్రిమెంట్తో నేను నాలిగేసుకోనా? బ్లడీ ఫూల్! హయ్యర్ పోస్టులు మొత్తం అంతటా ఇలాంటి మేధావుల్ని వెతికి మరీ తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు. చావని ప్రజలు చావని. నేను కొన్నాళ్ళ వరకు ఏ హయ్యర్ పోస్ట్కి వెళ్ళాలనుకోవట్లేదు. ఏంట్రా లుక్, 1,000 రూపాయలు ఇంక్రిమెంట్, 10 ఏళ్ళ లిక్విడ్ వస్తుంది, తీసుకునుంచు. అయినా మనిషికి ఇంత స్వార్థం ఎందుకు సార్? అదా బెస్ట్ ఎంప్లాయీ, స్వార్థంగా ఉన్నందువల్లే వాడు అసలు మనిషి అయ్యాడు. నేను బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు ఓ గ్లాస్ తీసుకున్నరా. ప్రభా, కొద్దో గొప్ప కంటెంట్ ఉంటే మా మొహాన్ని కొట్టచ్చుగా. బ్యాంకు ముందు సెల్ఫీ దిగి మీ ఛానల్ ట్విట్టర్ అకౌంట్లో పెట్టు, ట్రెండ్ అవుతుంది, ట్విట్టర్ వాడైనా సంపాదించుకుంటాడు.